వైభవ్ జ్యువెలర్స్ 14వ జ్యువెలరీ షోరూమ్ ఇప్పుడు మన మ్యాంగో సిటీ తునిలో మే 12వ తేదీ ఉదయం 10:51 గొప్ప ప్రారంభం. విశిష్టమైన మరియు అద్భుతమైన బంగారు ఆభరణములు, వజ్రాభరణములు, అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన 9-5 స్టెర్లింగ్ మరియు ఆకర్షణ సాధారణ వెండి వస్తువులు, పూజా సామాగ్రి, పట్టీలు మరియు ఆభరణములు, అత్యున్నత కస్టమర్ సేవలు, ప్రారంభోత్సవ ప్రత్యేక ఆఫర్లు ఇప్పుడు మన బాలాజీ రోడ్ తుని వైభవ్ జ్యువెలర్స్ లో. అందరికి ఇదే మా ఆహ్వానం. మన తుని గురించి తెలుసుకుందాం. కాంటెస్ట్ లో పాల్గొనండి. గెలవండి 10 22 క్యారెట్ల 1 గ్రామ్ గోల్డ్ కాయిన్. వైభవ్ జ్యువెలర్స్, బాలాజీ రోడ్ తుని. తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలోని ఈ నెల 11వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. సీఎం రాక కోసం ఏర్పాట్లను మురమూలలో పర్యవేక్షించారు. రాష్ట్ర మంత్రులు పినిపే విశ్వరూప్, వెళ్లిబోయిన వేణుగోపాలకృష్ణ, ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్, వైసీపీ రాష్ట్ర ప్రతినిధి ముఖ్యమంత్రి వ్యవహారాల రూపకర్త తక్షశీల రఘురాం, రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్ దౌలూరి దొరబాబు, కోనసీమ జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి, కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఇతర అధికార యంత్రాంగం ముఖ్యమంత్రి రాక ఏర్పాట్లను పర్యవేక్షించారు. మురమూలలో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. బాణాపురంలో హౌస్ సైట్లో వద్ద హెలీప్యాడ్ ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి రాక కోసమే ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలని ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రెయిన్ బవల్లు శ్రమిస్తూ పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం కోసం పొన్నాడ సతీష్ కుమార్ పాటలు పడుతున్నారు. ఐపోలవరం జడ్పీటీసీ నెంబర్ ముదునూరు సతీష్ రాజు, మండల వైసీపీ కన్వీనర్ పిన్నమరాజు, వెంకటపతిరాజు, ఐపోలవరం ఎంపీపీడీఓ శేలం మధుసూదన్, తహసీల్దార్ బాలమురళీకృష్ణ, అధికారులు, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.